ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత లక్ష్యాలుగా వరి ఉత్పాదకత పెంపుపై నిర్వహించిన ప్రపంచ స్థాయి మేధో మథనం ముగిసింది. విశ్వవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, ఆహార అవసరాలు, వాతావరణ మార్పులు, రైతుకు ఆర్థిక భద్రతే ధ్యేయంగా అంతర్జాతీయ వరి సదస్సు వ్యూహాలు రచించింది. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే వైపరీత్యాలను తట్టుకునే వరి వంగడాల సృష్టిపై దృష్టి పెట్టాలని వరి శాస్త్రవేత్తలు తీర్మానించారు. సాగు సాంకేతిక పరిజ్ఞానం విస్తరణకు చరవాణిని వాహకంగా పరిశోధనలు సాగించాలని నిర్ణయించారు. భారతీయ వరి పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు సజావుగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ వరి సదస్సు విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులను ఎదుర్కొనే వరి వంగడాలను రూపొందించాలని ఈ సదస్సు నిర్ణయించింది. ప్రధానంగా మధుమేహాన్ని అరికట్టే వరి రకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మనకి ఒకటేసారి డ్రౌట్ రావడం, కొన్ని రోజుల తర్వాత ఒకటేసారి ఒక సీజన్లోకి వచ్చినప్పుడు వర్షం ఎక్కువ రావడం, అలాంటి పరిస్థితులు తట్టుకునేందుకు రెండు మూడు రకాలైన స్ట్రెస్సెస్ తట్టుకునే వెరైటీస్ రావాలని చెప్పి ఇంటర్నేషనల్గా ఎఫర్ట్స్ అవుతున్నాయి, నేషనల్గా కూడా ఎఫర్ట్స్ అవుతున్నాయి. అంటే మనకి సరిపోయే రకాలలో, బీపీటీ రకాల్లో, తర్వాత మనకు 100 రోజుల్లో వచ్చే రకాల్లో అలాంటి అభివృద్ధి చేయాలని చెప్పి ఒకటి గట్టిగా నిర్ణయించుకున్నాము. దేశవ్యాప్తంగా రమారమి 12 కోట్ల ఎకరాల్లో వరి సాగవుతోంది. విభిన్న నేలలు, భిన్న వాతావరణ పరిస్థితులున్న భారత్లో వరదలు, క్షామాన్ని అధిగమించే వరి వంగడాల రూపకల్పనే ధ్యేయంగా ఇరీ కృషి చేస్తోంది. 2013 నుంచి 2016 వరకు దేశవ్యాప్తంగా 250కు పైగా సంస్థల్లో 24 ప్రాజెక్టుల కింద పరిశోధనలు జరుగుతున్నాయని ఇరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. స్ట్రెస్ అంటే ఏంటంటే, స్ట్రెస్ టాలరెన్స్ రైస్ ఫర్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఫ్లడ్డింగ్ ఈజ్ వన్ స్ట్రెస్, డ్రౌట్ దాన్ని కూడా ఒక స్ట్రెస్ అంటాం. ప్రజెంట్లీ ఇరి ఏం చేస్తుందంటే, త్రూ ది స్ట్రెస్ ప్రాజెక్ట్ వీఆర్ అడ్రెస్సింగ్ దీస్ టూ మేజర్ ప్రాబ్లమ్స్. నార్మల్గా రైస్ మొక్క నీళ్ళకి కొంచెం సెన్సిటివ్ అనమాట. నీళ్ళు తక్కువైనా దానికి ప్రాబ్లం, ఎక్కువైనా ప్రాబ్లం దానికి. నార్మల్గా అయితే ఒక 3-4 రోజులు నీళ్ళు కనుక నిలిచినాయి అనుకోండి పొలంలో, ఆ మొక్క పోతుంది, ఇంకా మనకు అసలు పంట రాదు చేతికి. వేరే ఈ సబ్వన్ జీన్ వల్ల ఏమైందంటే, అది 14 రోజులు కూడా నీళ్ళు ఉందా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ వర్క్ వాట్ యూఆర్ డూయింగ్ నౌ. వర్షాభావ పరిస్థితుల్లో ఎట్లా పెంచాలి, ఒకటి. రెండోది salt tolerance, what all the collaboration we are having, all the 24 projects what we have, they're all into these major areas. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వరి రైతాంగానికి ఎలా చేర్చాలనే దానిపైన రైస్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ పోర్టల్ పేరిట వరి సాగుకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలను భారతీయ వరి పరిశోధన సంస్థ స్మార్ట్ ఫోన్ల ద్వారా రైతులకు పరిచయం చేయనుండటం విశేషం. మనకి ఏదైనా సరే ఒక ఆండ్రాయిడ్ బేస్డ్ ఫోన్ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో దాన్ని వరి విజ్ఞాన పోర్టల్కి వెళ్ళేసి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు. దీంట్లో వరికి సంబంధించినటువంటి కొత్త కొత్త వెరైటీస్, కొత్త కొత్త యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ క్రోడీకరించి 5 మొబైల్ అప్లికేషన్స్ లాగా మేము డెవలప్ చేసి భారతీయ వరి విస్తరణ సంస్థలకు కానివ్వండి, లేకపోతే భారతీయ రైతులకు కానివ్వండి, అందుబాటులోకి తేవటం జరిగిందనమాట. అదేవిధంగా అనేక రకాల వరికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్స్ని తెలుగులో కూడా మేము వచ్చే ఖరీఫ్ నాటికి ఇది సిద్ధం చేయటం ద్వారా ఎక్కువ మంది రైతులకి తక్కువ సమయంలో ఎక్కువ రిలెవెన్స్, అంటే వాళ్ళకి ఏది అవసరమో అట్లాంటి ఇన్ఫర్మేషన్ని మనం చేరవేయటానికి ఇట్లాంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని, డిజిటల్ టెక్నాలజీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని మేము ముందుకు తేవటం జరిగిందనమాట. ప్రధానంగా 2వ హరిత విప్లవ సాధన కోసం వరి సాగులో ఎలాంటి విప్లవాత్మక మార్పులు అవలంబించాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేశామని భారతీయ వరి పరిశోధన శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తర్వాత ఈ 3 రోజుల డెలిబరేషన్స్లో కూడా దేశంలో ఏమి జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అనేది స్టూడెంట్స్, రీసెర్చర్స్ తెలుసుకునే విధంగా కూడా కొన్ని ప్రజెంటేషన్స్ జరిగినాయి, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి, తర్వాత పోస్టర్ సెషన్ ఒకటి పెట్టాము. దీనివల్ల ఏమవుతుందంటే, అందరికీ ఈ 3 రోజులు ఒకళ్ళకొకళ్ళు ఇంటరాక్షన్ అయ్యి, నేను ఏ పొజిషన్లో ఉన్నాను, అంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఉందా లేదా, వాళ్ళని వాళ్ళని అసెస్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. 135 కోట్ల జనాభా ఉన్న భారత్లో 2వ హరిత విప్లవం సాధించాలనే ధీమాతో వరి పరిశోధన సంస్థలు, వర్సిటీలు, వరి శాస్త్రవేత్తలు కార్యాచరణను సిద్ధం చేయటం శుభపరిణామం.